కరోనా పరిస్థితుల్లో ప్రయాణికులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు అందిస్తుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశగా వినూత్న చర్యలకు పూనుకోవాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎల్&టి సంస్థ అధికారులకు సీఎం తెలిపారు. కరోనా నేపథ్యంలో మెట్రో రైల్ రవాణా అంశంపై చర్చించేందుకు శుక్రవారం ప్రగతి భవన్లో ఎల్&టి సంస్థ CEO అండ్ MD S.S. సుబ్రహ్మణ్యం CM KCRతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మొహమ్మద్ అలీ, R&B శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు B. వినోద్ కుమార్, CS సోమేష్ కుమార్, CM ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, DGP మహేంద్ర రెడ్డి, ఆర్థిక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మెట్రో MD N.V.S. రెడ్డి, సంస్థ డైరెక్టర్ DKN ప్రాజెక్టుల CEO అజిత్, హైదరాబాద్ మెట్రో CEO K.V.B. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా మూలంగా మెట్రో నష్టాల్లో నడుస్తుందని, ఈ పరిస్థితుల్లో తమకు సహకారం అందించాలని ఎల్&టి ప్రతినిధులు ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కోరారు. ఎల్&టి సంస్థ ప్రతినిధులతో మెట్రో రైలుకు సంబంధించి రవాణా తదితర అంశాలపై చర్చించిన సీఎం వారి అభ్యర్థుల పట్ల సానుకూలంగా స్పందించారు. మెట్రో రైలుకు సంబంధించి ఎల్&టి సంస్థకు ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ఏ మేరకు సహాయం అందించవచ్చునో పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. ఇందుకు సంబంధించి సమీక్ష నిర్వహించాలని, తనకు నివేదికను అందించాలని CMO అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.